ఈ సూప్ కి మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ గా చికెన్ స్వీట్ కార్న్ సూప్ చేస్తే చికెన్ స్టాక్ కావాలి ఉట్టి స్వీట్ కార్న్ సూప్ చేస్తే వెజ్ స్టాక్ కావాలి అన్నమాట ఇక్కడ చికెన్ స్టాక్ రెడీగా ఉంది ఓకే ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి స్వీట్ కార్న్ కర్నల్స్ అంటారు వీటిని అంటే మొత్తం ఫుల్ పార్ట్ రాకుండా ఓన్లీ ఇలా సగం వరకు జస్ట్ నైఫ్ తో కట్ చేస్తారు అన్నమాట చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే స్వీట్ కార్న్ ని మిక్సీలో వేసి చేసిన పేస్ట్ ఇది అండ్ ఉల్లి పరక అంటాం కదా వైట్ పార్ట్ అన్నమాట గ్రీన్ పార్ట్ తీసుకోకుండా ఓన్లీ వైట్ పార్ట్ ఇక్కడ ఉంది గ్రీన్ పార్ట్ ఏమో గార్నిష్ కోసం అలాగే ఎగ్ లో yellow తీసేసి ఓన్లీ వైట్ తీసుకున్నాం అన్నమాట అండ్ ఇంకా చికెన్ ఇక్కడ అరోమాటిక్ పౌడర్ ఉంది ఇంకా షుగర్ ఉంది ఎప్పుడైనా సరే స్వీట్ కార్న్ సూప్ అనగానే చాలా మైల్డ్ గా ఉంటుందన్నమాట అసలు స్పైసీ గా ఉండదు లైట్ స్వీట్ గా అండ్ కొంచెం salt ఫ్లేవర్ తో చాలా బాగుంటుంది ఇందులోకి మనకి కొంచెమే కొంచెం కార్న్ స్టార్చ్ కావాలి అది ఎందుకంటే చికెన్ లో మిక్స్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న కార్న్ స్టార్చ్ ఏమో లాస్ట్ స్లరీ కోసం ఫస్ట్ పొయ్యి మీద పాన్ పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో చికెన్ స్టాక్ వేసేస్తున్నాను చికెన్ స్టాక్ వేసి కొంచెం వాటర్ కూడా వేసుకుందాం చికెన్ స్టాక్ ఎంత వేసుకోవాలి అన్నది ఎంత సూప్ చేసుకోవాలి అన్నది మన ఇంట్లో ఎంత మంది ఉన్నామో ఎన్ని బౌల్స్ కావాలి అలా ప్లాన్ చేసుకోండి అదే హోటల్ లో అనుకోండి అప్పటికప్పుడు మనకి సూప్ ఎలా చేసిస్తాడు అంటే చికెన్ స్టాక్ ఇలా మొత్తం रेडी अन तरह चंट अला इलाट वेगा उ मन एपड़े सूप आर्डर से पार्टीको स्टाको अपड़कें मन की सूप फ्रेशन सूप एपड़ू वेड़गे तागे चल गई तरह बहुत इंका पलचगा आ थिक कंसिस्टेंसी वेड़गा उड़े उन्मा सो इन मन पोद स्टाक कदा स्टाक मरीगे लमें बउल इंदो चिकेन चिन्न चिन्न पीसेस कट चेसि पेट्टुकुन्नानु चिकेन पीसेस नेनैते एक्कुव वेस्तुन्नानु मामूलुगा होटल लो अयिते कोंचेम कोंचेम पीसेस इस्तारु मनम इंट्लो चेसुकुंटाम काबट्टि कोंचेम एक्कुव वेसुकोवच्चु इंदुलो कास्त कॉर्न फ्लोर वेसि कोंचेमे मरी एक्कुव अवसरं लेदु कॉर्न फ्लोर वेसेसि मोत्तम बागा मिक्स चेसुकोवालि इंदुलो कोंचेम वैट जस्ट बाइंडिंग कोसम ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ లైట్ గా ఇంత వాటర్ సరిపోతుంది అలాగే చికెన్ కి సరిపడా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట చికెన్ ఇక్కడ రెడీగా ఉంది కానీ ఇప్పుడే మనం చికెన్ స్టాక్ లో వేయం దానికి కొంచెం టైం ఉంది ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని ప్రాసెస్ చేద్దాం सो इप्पुडु चिकेन स्टॉक बागा मरुगुतुंदि कदा ई पैन नुरुग पार्ट एदैते उंदो अदि तीसेयालि सो इप्पुडु इंदुलो मनं स्वीट कॉर्न कर्नल्स वेसुकुंदां अलागे मनं पेस्ट चेसुकुन्न स्वीट कॉर्न पेस्ट अलागे उल्लि परकलो उन्न तेल्ल उल्लिगड्ड వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పెద్ద మంటలో బాగా ఉడికించుకోవాలి అలాగే ఇందులో అరోమాటిక్ పౌడర్ సగం స్పూన్ షుగర్ అలాగే కొద్దిగా salt వేసుకోవాలి అరోమాటిక్ పౌడర్ వేసినా కూడా సరిపోదు కొంచెం ఉప్పు పడుతుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మనం టేస్ట్ చేయాలి salt సరిపోకపోతే మనం ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు బా ఎంత బాగుందో ఇందులో మనం చికెన్ పీసెస్ వేసుకోవాలి ఒక్కొక్కటి విడివిడిగా మంచి బాయిల్ అవ్వాలి చికెన్ బాయిల్ అయిపోవాలి लास्ट लो स्लरी ऐड चेसुकोवाली नेनु स्लरी कलुपुतानु ओकसारी चिकेन वेसेसिन तर्वात इप्पुडु कॉर्न स्टार्च लो कोंचेम वाटर वेसुकोनि कलुपुकोवाली इला थिक्क गा उंडाली मरी पल्चग चेयकुंडा मेल्लिगा वेसुकुंटू बागा मिक्स चेयाली लेकपोते गडगडेस्तुंदी
ఇలా కొంచెం స్పూన్ లో తీసుకొని వేస్తూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సూప్ బాగా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడే ఇందులో మనం ఇలా ఎగ్ వైట్ వేసేయాలి. వేసిన తర్వాత అప్పుడు మనం మిక్స్ చేయాలి. చాలా మంది వేసేటప్పుడే మిక్స్ చేస్తారు, కాదు వేసిన తర్వాత లాస్ట్ లో ఇలా మిక్స్ చేస్తేనే మనకి అక్కడక్కడ ఎగ్ మంచిగా ఫ్లేక్స్ కనిపిస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్ లోకి తీసుకోవడం. ఇప్పుడు ఫైనల్ బౌల్ నా దగ్గర రెడీగా ఉంది. బౌల్ లోకి తీసుకునే దానికన్నా ముందు మనం ఇంకొకటి చిన్నది లాస్ట్ లో ఒక స్పూన్ ఫ్రెష్ ఆయిల్ వేయాలి. అప్పుడే పైన అట్టలాగా కట్టకుండా ఫ్రెష్ గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు మనం వేడిగా ఉన్నప్పుడు కొంచెం తిక్కగా అనిపిస్తుంది మీకు, కానీ కాస్త పల్చగా అయిపోతుంది. టైం తీసుకున్న కొద్దీ పల్చగా అయిపోతుంది. ఫస్ట్ మనం తిక్కగానే చేసుకోవాలి. ఇలా పైనుండి ఇలా స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది. సూపర్ గా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. చికెన్ స్వీట్ కార్న్ సూప్ తయారీ విధానం, ముందుగా బాండీలో చికెన్ స్టాక్ పోసుకొని కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసి బాగా మరుగుతూ ఉండగా ఇందులో స్వీట్ కార్న్ కర్నల్స్, స్వీట్ కార్న్ పేస్ట్, తెల్ల ఉల్లిగడ్డ, అరోమాటిక్ పౌడర్, షుగర్, సాల్ట్ కూడా వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. తరువాత చికెన్ పీసెస్ లో కొంచెం కార్న్ ఫ్లవర్, ఎగ్ వైట్ కూడా వేసి కొన్ని నీళ్లు, కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకుని ఉడుకుతున్న చికెన్ స్టాక్ లో చికెన్ పీసెస్ వేసి కొద్దిగా కార్న్ స్లరీ తో థిక్ చేసుకుని ఎగ్ వైట్ వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి బౌల్ లోకి తీసుకుని స్ప్రింగ్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే చికెన్ స్వీట్ కార్న్ సూప్ రెడీ అవుతుంది.